ఇలా వచ్చారు చాలా రోజుల తర్వాత. అరే మల్లమ్మతో వచ్చావు ఉంటే ఏదో మద్ర ఉంటుంది చెప్పండి. ఏం చెప్తాం పంపులు, అన్ని పంపులు ఏం చేద్దామన్నా మనసు పట్టలేదు పంపులు. నేను దాసారం విషయం చెప్తావేమో అని మళ్ళమ్మ ఓడేం పడిపడ్డది. అంతే నీకు ఆడికి వచ్చాను నువ్వు పంపులు. నేను దాసారం చూసి చెప్పాలయ్యా పంతులు. నీ కాలు ముక్క మా కష్టాలు ఎరక జర మీరే చూడాలయ్యా. జర తాత్పరంగా పంచాంగం చూస్తే నీ కష్టమే ఉంచుకో. ఇగో ఈ కాలు పండు అమ్మగారికి ఆడున్నాయి తెచ్చిన. సరే అమ్మా సంతోషం. మరి కూర్చోండి మళ్ళమ్మ. ఇంకేం చికెన్ పెడతామ్మా ఈ కష్టాలకు దూరం అవుతుంది. బాలయ్య చెప్పండి ఏం చెప్పాలి పంతులు. ఏం చెప్పేటట్లేదు పంతులు. టయానికి వానలు పడతాయేమో అనుకుంటే టయానికి వానలు పడలేదు. వానలు లేకపోయేసరికి పంటలు సకవండు. పైగా నిన్న అడిగిపోయినా నాలుగని నాలుగు బోర్లు వేసాయా. బొక్కు 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 పాలైపోయిందయ్యా. చుక్క నీళ్ళు పడవా. ఏం చేయాలయ్యా పంతులు. ఏమైనా ఉన్నామని పోతే మస్తు ధరలు అయ్యి పంతులు. దండాలు ఇంత ఎంత ధరలు ఇంత మండిపోతున్నాయా. పొయ్యి ఆడిపోయి వ్యవసాయం పెట్టావు లేదు కదా అని పోయి నేను కొంచెం ఏదన్నా కూలినాలు చేద్దామంటే ఏడ పైసలే చక్కగా సరిపోతలేవా. ఇక పోరగాళ్ళు ఏమో తిరిగి పెద్దగా అవుతుండ్రు వాళ్ళకి చదువుకొని ఇక పైసలు సరిపోతలే. ఏం కాదు పంతులు నాకు అయితేనేది అయితేనేది. అందుకే నీ కాడికి వస్తే ఏమన్నా ఉపాయం చెప్తావేమో. నీ కాలు మొక్క ఏమో చేయి పంతులు. నువ్వు చెప్తేనే ఏమన్నా అయితే పంతులు. కానీ అయినా పంతులు వాళ్ళ గురించి వాళ్ళ గురించి నాకెందుకు పంతులు. నా కడుపు నిండి చాలు. నేను మంచిగా పంటలు పండించుకొని కడుపు నిండి తగిని మంచిగా నాకు నా మళ్ళీ మంచిగా బట్టలు కొనుక్కునే చాలు పంతులు. అవన్నీ వాళ్ళ అందరి సంగతి అందరు నాకెందుకు పంతులు. నా జొప్పు చాలు పంతులు. అవును పంతులు. పంటలు పండాలి పడాలి కదా పంతులు. నువ్వు సక్కరూరు పంతులుగా మస్తు పూజలు చేస్తావు నువ్వు మాకు తెలుసు కదా. చిన్న పంతులు కాదు మస్తు పూజలు చేసినావు మస్తుగా చేసినావు. ఎన్ని పూజలు చేసినావు ఎన్ని నీ వల్ల ఎన్ని పంటలు పడినాయి మాకు తెలియదా. ఎన్ని యాగాలు చేసినావు వర్షాలు పడాలని వరయాగం అనేమో చేస్తే ఇన్ని యాగాలు చేసావు చిన్న పంతులు ఆ పంతులు. నువ్వు చెప్పగలవు పంతులు. నువ్వు చెట్టు పంతులు ఏదో చెయ్యి పంతులు నాకు ఇప్పుడు. సరే బాబయ్య మీరు అంటున్నారు కదా నేను చెప్పినట్టు మీరు చేస్తారా. చేస్తాం పంతులు. ఏమని చెప్తామా ఏదో పని చేద్దా. మన సమస్యలు తీసుకోవాలి అంటే ఆ భూదేవి కదా కావాల్సింది. మరి మన మనం కలిసి ఆ భూదేవి దగ్గరికి వెళ్దామా. భూదేవి దగ్గరిక పంతులు మీకంటే జ్ఞానం ఉన్నోళ్ళు చదువుకున్నోళ్ళు మీకంటే భూదేవి కనబడుతుంది. చదువు సంఖ్య లేని మాకేడ కనబడుతుంది పంతులు. ఆ భూదేవి అమ్మా ఏమో పంతులు నీ దయ నీ దయ పంతులు. సమస్త జగదాధార
ప్రస్తుత పరిస్థితుల్లో ఎలా ఉందన్నది అవకాశం కల్పించారు. మీ బాధలు చెప్పుకున్నారు, సరే నా సమస్యలు కూడా వినండి. మీకందరికీ తెలుసు నా సృష్టిలో నాకున్నంత సహనం ఎవరికీ లేదు. లోకంలో నివసించే అన్ని జీవరాశులు మీతో సహా నా బిడ్డలే మీరు. నేను అందరినీ సమానంగా చూసుకుంటాను. మీలోనే స్వార్థం పెరిగి నాది నాది అంటూ మీ జీవితాల్ని నాశనం చేసుకుంటున్నారు. మీ అమూల్యమైన జీవితాల్ని పణంగా పెడుతున్నారయ్యా. దీనికి ఒకసారి నా సమస్యలు కూడా చెప్తాను. సృష్టి ప్రస్తుత కాలంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నా. నన్ను పచ్చగా ఉండనీయట్లేదు. కొన్ని మొక్కలు పెట్టేవాళ్ళు కొంతమంది అయితే ఆ మొక్కల్ని నాశనం చేసేవాళ్ళు ఎక్కువ మంది అయిపోయారు. నేను పచ్చగా ఉండకపోయినట్టయితే వరుణదేవుడు ఎక్కడ ఆశ్రయిస్తాడు? వర్షాలు ఎక్కడ పండుతాయి? రైతుల కన్నీళ్ళు ఎవరు నీరుస్తారు? దానికోసము ఇదే కాకుండా నీళ్ల కోసం నన్ను చిత్ర హింసలు పెడుతున్నారు. ఇవాళ నన్ను పచ్చగా ఉండనీయకుండా, నీళ్ళని అందియకుండా మొత్తము ఈ స్వార్థంతో మొత్తము భూమిని పచ్చగా ఉండనీయకుండా చేస్తున్నారు కదా. దీనికి ఒకటే ఉపాయం, మనకు అందరికీ తెలిసిందే. భూమి పచ్చగా ఉండాలన్నా, మీ బాధలు తొలగించాలన్నా నా సోదరుడు వర్ణదేవుడు రావాల్సిందే. ఒక్కసారి నా బిడ్డల కన్నీళ్ళను తీర్చడానికి నా సోదరుడిని ఆహ్వానిస్తాను. సోదరా వర్ణదేవా, ఎక్కడున్నావయ్యా? ఒక్కసారి నా బిడ్డల మొర ఆలకించవయ్యా. నక్రవాహ సమారోహం సుధాకలశధారిణం పాశహస్తం ధూసరాహం వరుణం ప్రణమామ్యహం. ఈ భూమాత అనుగ్రహం వల్ల మీ దర్శన భాగ్యం నాకు లభించింది స్వామి, ధన్యవాదాలు. భూమాత, నీ కోరిక మేరకు
ఎందుకు పిలిచావు అనేటువంటి ఆత్రంతో పరిగెత్తుకొచ్చానమ్మా, ఏమిటి విషయం చెప్పు. వచ్చావా సోదరా? నమస్కారం. ఇదిగో నా బిడ్డలందరూ ఉన్నారు ఇక్కడ, వారి సమస్యలన్నీ మీ ముందు పెడుతున్నాం. నాకు మీరు కాక ఇంకెవరున్నారు సోదరా? చెప్పక చెల్లి, నా వల్ల సాధ్యమైనంత వరకు నేను ఏ సేవ అయితే చేయగలను ఆ సేవలన్నీ కూడా మీకు చేయడానికి వచ్చాను, ప్రయత్నం చేస్తాను. విప్రోత్తమ, ఏమిటయ్యా విశేషాలు? మా చెల్లెల కోరిక మేరకు వచ్చారు, మీ బాధలు ఏంటో చెప్పండి. రైతు బిడ్డల కోసం మీరు నన్ను ఆహ్వానించారు, మీ ఆహ్వానం మేరకు వచ్చానయ్యా, విషయాలతో తెలియచేయి. స్వామి ఏం చెప్పమంటారు, ఈ కలికాలంలో ఈ మనసు యొక్క బాధ చూడలేక చాలా బాధపడుతున్నాను. ఈ రైతు దంపతులు వాళ్ళ కష్టాలన్నీ కూడా కడదేశమని నా వద్దకు వచ్చారు. నేను వేరే మార్గం లేదని చెప్పి ఈ భూమాతను ఆహ్వానించాను. వాళ్ళ ఎంతో మీరు ఈ భూమిపైకి వచ్చారు స్వామి. ఈ రైతు దంపతుల కష్టాలు చూసైనా, వారి ముఖాలు చూసైనా, వాటి ఏదైనా పరిష్కారం చూపించండి తండ్రి. మీరు చాలా తెలియగలవారయ్యా, మీ వల్ల అయిన పనులన్నీ కూడా మీరు చేసుకుని కానప్పుడు ఈరోజు మేము గుర్తుకొచ్చామా? ఇంతకాలంగా మమ్మల్ని చాలా బాధలు పెడుతూ ఉన్నారు, వాతావరణాన్ని నాశనం చేస్తున్నారు. ఇది చేసి ఈ రోజున మేము గుర్తుకొచ్చాము మీకు. ఈ సమయంలో నేను ఏం చేస్తాను మీకు? మా వల్ల ఎంతవరకు అవుతుందో అంతవరకే చేయగలం. నా సోదరుడు అగ్నిదేవుడు ఉన్నాడు, ఆయన ద్వారా ఏ కార్యక్రమాలు అయితే మనం చేయగలమో ఆ కార్యక్రమాలు ఆయన సహాయంతో మా సోదరు మీద ఉండేటువంటి అభిమానంతో రైతు బిడ్డల కోరిక మేరకు, ముఖ్యంగా విప్రుడు అంటే మాకు చాలా ఇష్టం కాబట్టి మీ ఆహ్వానం మేరకు వచ్చామయ్యా. తప్పకుండా మా సహకారంతో మీకు ఎంతవరకు మంచి చేయాలో, లోకాకాంక్ష కోసం మేము చేసే కార్యక్రమాలు చాలా ఉన్నాయి. సోదరా అగ్నిదేవ, నీకు ఇదే నా ఆహ్వానం అయ్యా. అజవాహర సమారోహం అగ్నిం స్వర్ణతం శరయే. సోదరా అగ్నిదేవ, సుశరా ఆశీర్వదండి. భూమత కోరిక మేరకు నేను నిన్ను ఆహ్వానించవలసి వచ్చిందయ్యా. వచ్చావు కదా, నీ యొక్క సమస్యలను బట్టి నీ యొక్క పరిష్కారాన్ని తెలియజేస్తే మనం చేయాల్సిన సహాయం తప్పకుండా ఈ మానవులకు అందజేద్దాం. వర్ణ క్షీణమే కదా, నన్ను ఎందులకి పిలిచినట్టు కారణం ఏది? మన సోదరి వరుణదేవ, మన సోదరి అమాయకురాలు, వారి పిల్లల ఆగడాలను నేను చూస్తూనే ఉన్నాను. వారు చేసేటువంటి యొక్క పనుల వల్ల మనకు మన చెల్లెలకి ఎంత ఇబ్బంది కలుగుతుందో నేను గమనిస్తూనే ఉన్నాను. కాబట్టి ఆ ఆగడాలను తప్పించడానికి ఎంత ప్రయత్నం చేస్తున్నా కూడా వారు మనకు సహకరించట్ల, ప్రత్యేకంగా నా గురించి విషయంగా చెప్పాలనుకుంటే కనుక నేను జ్వాలగా ఉన్నప్పుడు భయపడి దూరంగా ఉంటున్నారు, బూడిదగా మారినప్పుడు ఉపయోగించుకోవటం లేదు. అంతేకాదు మీ జటలాగుల్లో ఉండి మీరు తీసుకునే ఆహారాన్ని జీర్ణం చేసి మీకు శక్తినిచ్చేటట్టు నాకు నాగరికత, ఆధునికత, పాశ్చాత్మికత అనేటువంటి పేరుతో వివిధ రకాలైన అనారోగ్యకరమైనటువంటి వస్తువులను మీ ఉదరాల్లో తోస్తూ ఉంటే వాటిని అరిగించలేక నేను పడే బాధ అంతా ఇంతా కాదు. అదే కాదు స్వామి, మరి దేవతలకు హవిస్సును నామకంగా అందిస్తారు,
ఆ హవిస్సు అందించే యోగ్యత నాకు మాత్రం మీరు కల్పించడం లేదు. ఎట్టి రాగాలు నిర్వర్తించడం లేదు. యజ్ఞం వల్ల నన్ను వాయువుగా మారి మేఘంగా మారి వర్షిస్తేనే కదా ఈ భూమి సంతోషంగా ఉండేది. కానీ నేను తటస్థుడను, నీవు చెప్పింది నేను వినగలనేమో కానీ నేను వాయుదేవుడికి లేకుండా వాయుదేవుడు లేకుండా నేను ఉండలేను. కాబట్టి అతన్ని ఆహ్వానించి అతని ద్వారా ఈ లోకానికి ఏదైనా ఉపకారం జరుగుతుందేమో ప్రయత్నిద్దాం. వాయుదేవ అత్ర ఆగచ్చ. మారుతాం సేవ్యం సారంగ వరవాహనం సర్వ ప్రాణ్యంతరంగం తం ధూమ్రవర్ణమహం భజే. నమస్కారం. ఓ బ్రాహ్మణోత్తమ, మా సోదరి బిడ్డలైన మీకు ఎల్లప్పుడూ శుభాలే కలుగుతాయి. మీ సమస్యలను మా సాధ్యమైనంత వరకు పరిష్కరిస్తాం. మీరు లేకపోతే మేము జీవించగలమా? ఒక్క క్షణం మేము దూరమైతే మేము బతకగలమా? మీరు లేని మేము ఏం చేయలేము కదా స్వామి. ఈ రైతు బిడ్డల ముఖం చూసైనా వారి సమస్యలకు ఏదైనా పరిష్కారం చూపండి స్వామి. వాయుదేవా, మన సోదరి యొక్క పిల్లలను చూస్తూ ఉంటే, వారు చేసే పనులను చేస్తూ ఉంటే ఆశ్చర్యకరంగా ఉంది, బాధగా ఇస్తుంది. కాబట్టి మీ ద్వారా ఏదైనా చక్కటి ఉపాయాన్ని సూచిస్తారని మేము వనరులు కూడా ఆశిస్తూ ఉన్నాం. కాబట్టి దీనికి తగిన మార్గం మీరు చూడాలని ప్రార్థిస్తుంది. సోదరా, మీరెవరు లేకుండా ఈ భూమి పైన ఉనికే లేదు. అగ్నిదేవుడు వచ్చినట్టయితే కొంచెం భయపడతాను, ఎందుకంటే ఈ మధ్య మా మానవులు నా బిడ్డలందరూ కూడా ఉన్న నాలుగు మొక్కలు కూడా కాల్చేస్తారేమో అని భయం దక్కితే మీరంటే నాకు వల్లమల్ల ప్రేమాభానాలు. వాయుదేవా, నీవు లేకుండా ప్రపంచంలో ఏది కూడా కదలదు కదా. మీరే నా ప్రార్థన మన్నించి నా బిడ్డల యొక్క భవిష్యత్తును ఆలోచించండి సోదరా. అయ్యో, ఎంత మాట సోదరి. నీ బిడ్డలు నా వల్ల లాభాన్ని పొందుతూనే అనేకమైనటువంటి కలుషితం గావిస్తున్నారు. వాహనాల పేరిట, రసాయన కర్మాగారాల పేరిట ప్రాణవాయువును అంతా కూడా విషతుల్యంగా మార్చేసి ఆ ప్రాణవాయువును పీలుస్తూ అనారోగ్య పాలవుతున్నారు. నాకు స్వేచ్ఛ లేకుండా చేశారు తల్లి. నేను కూడా ఈ కలుషితంలో బంధీకృతమైపోయాను. దీనికంతటికీ పరిష్కారం మన అగ్రజుడైనటువంటి ఆ ఆకాశదేవుడు తెలియజేస్తా. ఆ ఆకాశదేవుణ్ణి పిలుస్తా. ఓ భక్తమూర్తి ఆకాశదేవ, ఆగచ్చ ఆగచ్చ. నమామి శివ సాన్నిధ్యం స్వీకరించండి. శుభమస్తు. విప్రోత్తమ, ఎందుకు ఇలా పిలిచారు స్వామి? ఈ రైతు బిడ్డలు అనేక కష్టాలు అనుభవిస్తున్నా, వారికి ఏదైనా పరిష్కారం చూపని కోరినారు. దయచేసి వారి ముఖం చూసైనా మీరందరూ కలిసి వారికి ఏదైనా ఒక ధనోపాయం చెప్పండి స్వామి. ఓ భద్రమూర్తి ఆకాశదేవ, నీవు సర్వవ్యాపి, మేమంతా కూడా నీలోనే ఉన్నాం. ఈ సృష్టిలో ఉన్నటువంటి బిడ్డలందరూ కూడా, మన సోదరి యొక్క బిడ్డలందరూ అనేక కష్టాలను పడుతూ ఉన్నటువంటి వారే. మీకు సాధ్యమైనంత వరకు పరిష్కార మార్గం ఆలోచించండి. ఈ సమస్యకు పరిష్కారం మీరే చెప్పగలరు భావిస్తున్నారు.
నిజమే సోదరా, నీవు చెప్పిందంతా సత్యమే. కాదనన్న, నాలోనే అన్నీ ఉన్నాయి, కానీ నన్ను కాపాడుకునే బాధ్యత కూడా మీదే కదా. మన చెల్లి బిడ్డలు చిత్ర విచిత్రమైన కార్యక్రమాలు చేస్తూ వాతావరణాన్ని కలుషితం చేస్తున్నారు. అంతేకాకుండా శబ్ద కాలుష్యాన్ని పెంచి పోషిస్తున్నారు. పవిత్రమైన నన్ను అపవిత్రుని చేస్తుంటే ఏం చెప్పమంటావు సోదరా? ఇదంతా కలికాల ప్రభావం. ఆకాశించండి స్వామి. ఓ వాయుదేవా, ఈ సమస్యకు పరిష్కారం మరి ఈ సమస్యకు పరిష్కారం ఏమిటో మనం అందరం కూడా సూర్యదేవుని ద్వారా తెలుసుకుందాం. ఓం సూర్యదేవాయ నమః. జపాయ మహాపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం. స్వామి సూర్యదేవ, ఇదే మీకు స్వాగతం. మా ప్రణామాలు స్వీకరించండి స్వామి. సంతోషం స్వామి. పంచమహాభూతాలన్నీ ఇక్కడే ఉన్నాయి కదా, ఏమిటి విశేషం? అమ్మా భూమాత, మా వల్ల ఏమైనా కష్టం కలిగిందా? అందరూ ఇక్కడికి రావడానికి కారణం ఏమిటి? మమ్మల్ని ఎందుకు రప్పించారు? సోదరా, ప్రణామాలు. నా బిడ్డలైన ఈ ప్రకృతి ఒళ్ళో నడుస్తున్న నా బిడ్డలందరూ కూడా కష్టంలో ఉన్నారు. మీరందరూ అన్నదమ్ములు నన్ను ఆదుకోకుండా, నా బిడ్డల్ని ఆదుకోకుండా ఉన్నట్టయితే ఎలా గడుస్తుందయ్యా? అమ్మా భూమాత, చింతవరదు. మిమ్మల్ని అందరినీ సమన్వయపరుస్తున్నది నేనే అన్న సంగతి మీకే తెలియదు, ఈ సామాన్య మానవులకి ఎలా తెలుస్తుంది? జాగ్రత్తగా వినండి. పంచమహాభూతాలకు, సమస్త ప్రకృతికి ఆధారభూతుణ్ణి నేనే. నా వల్లనే ఈ పంచభూతాలన్నీ కూడా విరాజమానమవుతూ ఉన్నాయి. నన్ను ఆత్మకారకుడు అంటారు మీ జ్యోతిష్కులంతా. అలాగే సమస్త జగత్తుకు ప్రాణశక్తినైన నేను మీ అందరి బాగోగులు చూసుకోవడానికి ఇలా వచ్చాను. ఆకాశదేవ, ఎందుకు నన్ను రప్పించారు చెప్పండి. మా చెల్లి బిడ్డలు వారికి ఉండే కష్టాలను తొలగించడానికి మేమంతా ప్రయత్నం చేస్తున్నాము, కానీ మా వల్ల సాధ్యం కాక మిమ్మల్ని రప్పించాము. అందరూ ఆశింపకండి. ద్విజోత్తమ, నేనే సత్యం, నేనే నిత్యం, నేనే సమస్త జగదాధారాన్ని, నేనే ప్రాణశక్తిని, నేనే ఈ లోకాలన్నింటినీ కాపాడేవాడిని. మీరు చేస్తున్న అనాలోచితమైన కార్యక్రమాల వల్ల వాతావరణమంతా, పర్యావరణమంతా పాడైపోతుంది. అందువల్ల మాటి మాటికి ఇక్కడున్న పంచభూతాలకు ఇబ్బంది కలుగుతున్నది. ఒకవేళ ప్రకృతి కోపించినట్టయితే, ప్రకృతి వికటించినట్టయితే సమస్త మానవాళికి మనుగడే ఉండదన్న సంగతి తెలియజెప్పడానికే నేను వచ్చాను. ఆగ్రహించకండి స్వామి. మానవులు తెలిసి తెలియక ఏదో పాపాలు చేసినంత మాత్రాన, దోషాలు చేసినంత మాత్రాన మీరు అనుగ్రహించాలి. మీరు అనుగ్రహించకపోతారా స్వామి? మీ కొరకే కదా మేము ప్రతినిత్యం తప్పనిసరిగా కొలుస్తూ సూర్య నమస్కారాలు చేస్తున్నాం, అర్ఘ్యాలు పిలుస్తున్నాం. మీ అనుగ్రహం కొరకే కదా స్వామి, ఆగ్రహించకండి, అనుగ్రహించండి సూర్యదేవ. అవశ్యము. ద్విజోత్తమ స్వామి, మీ పెద్దలైన వారు ఋషులు, దైవజ్ఞులు నా గురించి ఎన్నోసార్లు చెప్పి ఉన్నారు. మేము మిమ్మల్ని కోరేది కేవలం నమస్కారం మాత్రమే కదా.
బ్రాహ్మణోత్తమ, నేను బ్రాహ్మణ ప్రియుడనన్న సంగతి నీకు తెలుసు కదా. అలాగే నమస్కార ప్రియుడనన్న సంగతి కూడా మీకు తెలుసు కదా. ఒక నమస్కారం మూడు అర్ఘ్యాలతో సంతోషపడే మాకు సమస్త ప్రకృతిని పాడు చేసి మీ వినాశాన్ని కోరి తెచ్చుకునేటువంటి దుస్థితిని కల్పించారు. అంతేకాదు ఈ పర్యావరణాన్ని కాపాడుకోవలసిన బాధ్యత మీది అని పదే పదే హెచ్చరిస్తూ ఉన్నాం. దానితో పాటు మీ పెద్దలు చెప్పినట్టుగా ప్రతినిత్యము ఉదయ కాలాన నా తేజ కిరణాలలో హాయిగా విహరించినట్లయితే నా కిరణాలు మించిన విద్యుత్తు వైద్యము మనకు దాంట్లో ఉండదన్న సంగతి మీ శాస్త్రవేత్తలు కూడా ఒప్పుకొని ఉన్నారు. అంతేకాక నా తేజస్సు గాయత్రి సావిత్రి సరస్వతి రూపంగా మీ అందరికీ ప్రతినిత్యం అనుభవించి ఒక్క నమస్కారంతో మమ్మల్ని సంతృప్తి పరచవచ్చు. అలాగే ప్రతినిత్యం ఉదయపు పూట మీరు చేసే పూజాదికాల వల్ల నాకెంతో ఆనందం కలుగుతున్నది. భానువాసరం అంటే ఆదివారం నాకెంతో ఇష్టమైన దినమని మీకు తెలుసు కదా. లౌకిక వ్యవహారాలకు కూడా మీకు ఆదివారమే విశ్రాంతి దినం కావడం ఎంతో ఆనందదాయకం. కానీ ఆ ఆదివారాన్ని కూడా మీరు లౌకిక వ్యవహారాలకి వినియోగిస్తున్నారు తప్ప దైవిక ఉపాసనలకు వినియోగించకపోవడం మీ అమాయకత్వం. అందువల్లనే ఇన్ని ఉపద్రవాలు జరుగుతున్నాయి. దైవజ్ఞులంతా తెలిపిన విధంగా మీరు ప్రతినిత్యం సంధ్యోపాసన చేస్తూ ప్రకృతిని ఆరాధించి పంచభూతాలకు హాని కలిగించకపోతే తప్పనిసరిగా మా అనుగ్రహం మీకు ఎల్లవేళలా లభిస్తుంది. నన్ను పితృకారకుడు అంటారు. ఈ జగత్తుకంతటికీ తండ్రి లాంటి వాడి బుధుడు నా కుచ్చస్థానం, నా స్వస్థానం బుధుడు. మేషరాశి నా కుచ్చస్థానం, తులారాశి నీచస్థానం. అలాగే నా అధిష్టాన దైవతము అగ్ని. అగ్ని ఆరాధన చెయ్యండి. యజ్ఞం అంటే నాకు ఎంతో ఇష్టం. నా ప్రత్యధి దేవత రుద్రుడు. రుద్రాభిషేకాల ద్వారా నేనెంతో సంతోషపడతాను. ఇలాంటి ధార్మిక కార్యక్రమాలు చేస్తూ మీ జీవనాన్ని ఆనందమయంగా గడపండి. ఆరోగ్యాన్ని నేను ప్రసాదిస్తాను. అమ్మా భూమాత అంతే కదా. నా సోదరుడు సూర్యదేవుడు చెప్పినట్టు విప్రతమ ప్రజలందరూ కూడా ఆచరించినట్టయితే పూర్తిగా అందరు ఆరోగ్యవంతులై ప్రకృతిపేర సమస్యలన్నీ దూరమవుతాయి. రైతు బిడ్డల బాధలు, నా ప్రజల నా బిడ్డల కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. దీనికోసము సూర్యదేవుడు చెప్పినట్టు ఆచరించడం మొదలు పెట్టండి. తప్పనిసరి తల్లి. సూర్యదేవుడు గారు చెప్పినట్టుగా మనమంతా కూడా నిత్య సంధ్యావందనాది కార్యక్రమాలు, సూర్య నమస్కారాది కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం. బాలయ్య మీరు కూడా గురించి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. తెలుసా ఏమనుకున్న పుత్రులు ఒక్క భూదేవిని చూపిస్తా అని చెప్పి ఇలాందరి చూపిలో పంతులు కళ్ళు తెలుసుకునే పంతులు మామూలు పంతులు కాదు. పంతులు అమ్మా పంతులలో ఇంత శక్తి ఉండదు. ఆ పంతులు మామూలు పంతులు కాదు. పంతులు బాగా ఈ దేవతలంతా కూడా మనం చేసుకునేవారయ్యా. వారు ఎంత సులభంగా మనకు అనుగ్రహించాలో తెలుసా? అవును పంతులు. అదే వారు చెప్పినటువంటి నియమాలను పాటించకపోతే వారు ఆగ్రహిస్తారు కూడా. మనం పూజ తప్పకుండా పాటిస్తాం. తప్పకుండా పంతులు. కూసం అండి కూసం పంతులు. మనసులకు చిన్న మెరమెరైతుంది పంతులు లోపల. ఏందో చెప్పు బాలయ్య, ఏమైనా సందేహాలు ఉంటే చెప్పు. గదే పంతులు జరా. మొన్న ఆకాశం లేదు అయ్యింది పంతులు. ఏదో పట్టుందని ఏందు అది గానం. పంతులు గానం పట్టింది కదా. సూర్యుడుగా చంద్రుడుగా పంతులు చంద్రుడి పంతులు చంద్రునికి గానం పట్టింది. మాకు ఎంత పెంచి మా పెద్దవాళ్ళు అంతా చెప్పి తాత ముత్తాతలు అని కొద్దిగా ముందు తిన్నారు. అవి
తిని పండుకోరు దానం పడుతుంది ఇబ్బంది ఏముండదు అని చెప్పిరు పాత్రలు. అట్లనే చేద్దామని చెప్పిన అనుకున్నాం కూడా నేను నా మళ్ళీ ఏమే మళ్ళీ అక్కడే అనుకున్నాం కదా అదే అదే కాదు పంతులు పంచాంగాలు అని చెప్పిరు అంతా చెప్పిరు. రెండు రోజుల ముందు నేను మళ్ళీ రోజు సాయంత్రం పూట కూర్చొని అలా సీరియల్ అట్లా చూసాం పంతులు చూసినప్పుడు ఆ జన్మ పంతులు ఆ చూద్దామని టీవీలు పెట్టిన పంతులు ఏ టీవీలో పెట్టు లొల్లి 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 వేసిన పంతులు ఏం లొల్లి పంతులు ఇదే గానం లొల్లి ఓడి కిందికెళ్ళి పట్టమంటాడు ఓడు పక్క పోటీ పడుతుంది అంటే ఓడు అట్టాక పెట్టి పడతాడు ఏం పంతులు ఏమండి గానం అంటే మీరు కూర్చొని లెక్క వేసి ఆ పంచాంగం ఉత్తర రాసిన పంతులు ఎంత జ్ఞానం ఉంటుంది అత్త పంతులు అవును తండ్రి మీ అటువంటి వాళ్ళకి తెలిసింది కానీ జ్ఞానానికి మాత్రం తెలియదు ఏందో పంతులు లుల్లేందో పంతులు కదా ఇంతమంది దేవుళ్ళు కుమాతం ఏమే ఉంది ఈ స్నానం సంబంధించిన కనీసం కొంచెం పక్క ఉని పంతు తెలియదన్నా జరు తయారు బాలయ్య ఇంతమంది దేవతల ముందు మన సందేహాన్ని నివృత్తి చేస్తున్నా సూర్యదేవ మా సందేహాన్ని నివృత్తి చేయండి. విజయోత్తమ అనాదిగా యుగాదిగా ఈ గ్రహణాలను గురించిన అధ్యయనం మీ మానవులు చేస్తూనే ఉన్నారు. బ్రహ్మదేవుడు మాకు ఉపదేశించిన జ్యోతిర్విజ్ఞానాన్ని పరాశరుని ద్వారా మీకు సంప్రాప్తింపజేశారు. పరాశర స్మృతి అన్న సంగతి మీకు తెలుసు కదా. గ్రహణాల లెక్కలను ఖచ్చితంగా ఘడియలు విఘడియలతో సహా మీరు గణన చేసి చెబుతున్నారు. ఇది అబద్ధం అనడానికి అవకాశమే లేదు కదా. ఛాయాగ్రహాలు మమ్మల్ని ఆవరించినప్పుడు అది మాకు గ్రహణం కావచ్చు కానీ మీకు పర్వకాలమే. ఆ గ్రహణ సమయంలో మీ ఉపాసనను అధికం చేసుకుంది మీకు మీ గురువులు ప్రసాదించిన మంత్రాన్ని పునశ్చరణ చేసుకుంది గ్రహణ స్నానం వల్ల విశేష ఫలితాలను పొందండి. అంతే తప్ప గ్రహణాలు లేవని గ్రహణాలు మరొక రకంగా జరుగుతున్నాయని వితండ వాదాలకు పోకుండా మీ పెద్దలు ఏర్పాటు చేసినటువంటి మార్గాలలో మీరు ప్రయాణించండి. మీకందరికీ శుభమే జరుగుతుంది. సందేహాన్ని ఎలా నివృత్తి చేశారో అర్థమైంది కదా. అర్థమైన పంతులు పెద్దోళ్ళు చెప్పిన మాటలు నడవాలి పంతులు. పెద్దల మాట సర్దుమూట అని చెప్తుంది మా అవ్వ. చేయడంలో కాదుండో కానీ అలా గుర్తొచ్చింది పంతులు. పంతులు చిన్నది ఇంకొకటి అడిగి ఏమనుకో కదా చెప్పు. ఏం లేదు పంతులు, మా మల్లికి ఏ పండుగ వచ్చినా పండుగ క్రెడిషన్లు అడుగుతుంది ఎందుకో అనుకున్న పంతులు. ప్రతి పండుగ క్రెడిషన్లు అడుగుతుంది ఖర్చులు ఏమో ఎక్కువైపోతున్నాయి. రెండు రెండు చీరలు ఏందా అని చెప్పి పండుగ రెండు రోజుల ముందు మళ్ళీ టీవీలు పెట్టిన పంతులు. మళ్ళీ ఇదే లొల్లి ఉగాది రెండు రోజులు లొల్లి లొల్లి చేస్తారు. దేవుళ్ళ లగ్గం రెండు రోజులను లొల్లి చేస్తారు. ఏం పంతులు ఇది రెండు రోజులు లొల్లి ఏంది ఏంది అసలు ఇది మన పంచాంగం ఏంది మన దేవతలందరూ ఏంటంటే నా మనసులో ఉన్న అంత పోని అంత పంతులు ఇవాళ ఎర్ర చెప్పి పంతులు ఎర్ర చాలా మంచి మాట అడిగారు బాలయ్య. అది నీ ఒక్కరికే కాదు ఈ సమాజానికి అంత ఉపయోగపడేటువంటి ప్రశ్న అది. కాబట్టి మన సూర్యదేవనే అయ్యి మన సమస్య పరిష్కారం ఉంటాం. స్వామి సూర్యదేవ మా సందేహాన్ని నివృత్తి చేస్తారా? నాయన విప్రోత్తమ స్వామి పండుగలు ప్రకృతిని ఆరాధించడం భారతీయులకు సనాతనంగా వస్తున్న సంప్రదాయం. ప్రకృతిని ఆరాధించడం కోసమే ఈ పర్వదివసాలన్నీ ఏర్పడ్డ సంగతి మీకు తెలిసిందే కదా. ఏ విధంగా ప్రకృతిని ఆరాధించి ప్రకృతిలో మమేకమై ప్రకృతి ఫలాలను మనం పొందారో పెద్దలు నిర్ణయించి ఈ పండుగలను ఏర్పాటు చేసినారు. కానీ మీ లెక్కలలో కొందరు సూర్య గమనాన్ని అనుసరించి, మా సోదరుడైన చంద్రుడి గమనాన్ని అనుసరించి, మరికొందరు బృహస్పతి గమనాన్ని అనుసరించి లెక్కలు చేయడం వల్ల గణనలో చిన్న విభేదాలు రావచ్చు. కానీ పండుగ మాత్రం జరుపుకొని తీరవలసినది. ఒక అదృష్ట విశేషం ఏమిటంటే యథా రాజా తథా ప్రజ అన్న సంగతి మీకు తెలుసు కదా. ప్రభు ధార్మికుడైతే లోకమంతా ధర్మాత్ములై ధర్మ మార్గంలో నడుస్తూ ఉంటారు. ఇక్కడ మీరు నివసిస్తున్న రాజ్యంలో ధర్మాత్ముడైన ప్రభువు గత 2 సంవత్సరాలుగా విద్వత్ సభలు ఏర్పాటు చేసి
పండుగల నిర్ణయానికి పెద్దలందరినీ ఒకచోట సమావేశపరిచి ఆ సమష్టి నిర్ణయంతో ప్రజలందరికీ మేలు కలిగేలాగా చక్కగా పర్వదినాలను నిర్ణయింపజేస్తూ ఉన్నారు. అందరూ వాటిని అనుసరించి హాయిగా ఆనందంగా ఉంటున్నారు. ఏమాత్రం చింతించకుండా ఇక మీదట ఈ విద్వత్సభ వారు ఏర్పాటు చేసిన పర్వదివసాలనే మీరు నిర్వహించుకుని ఆనందానుభూతులను పొందండి. పర్వాలను నేత్ర పర్వంగా జరుపుకోండి, హృదయ పర్వంగా జరుపుకోండి, ఆనందంగా జీవించండి. మన ప్రభుత్వం కూడా ఎంత బాగా చేస్తుందో మనకున్న ఈ సందేహాలను నివృత్తి చేస్తుందికే కదా ఈ తెలంగాణ రాష్ట్ర జ్యోతిష్ మహాసభలు, తర్వాత సిద్ధాంత సమ్మేళనాలు, ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు కదా. మన అదృష్టం కాదు ఇంకేంటి చెప్పు. ఇప్పుడైనా మీకు సందేహం తేలింది కదా, సభ ద్వారా పండుగ నిర్ణయం జరుగుతుంది. అందరం కూడా వారు నిర్ణయించినటువంటి సిద్ధాంతం నిర్ణయించినటువంటి మేరకే మన పండుగలన్నీ జరుపుకుందాం. ఆ సందేహాలు అవసరం లేదు బాలయ్య, తప్పకుండా చెప్పు. తప్పకుండా పంతులు, మళ్ళీ చెవుల జర్ర అంత ఊది పంతులు, అది కూడా చిన్నదిగా తీసేద్దాం. పంతులు జర్ర మలమల వస్తాం ఆ పంతులు, అలా మండలు పడి అలా అవుతుంది, మళ్ళా ఆడి పోవాలి, మండలు పండించాలి, మీకు అడిగి మళ్ళొద్దాం కానీ జర్ర వచ్చినప్పుడే చెప్పండి. పంతులు ఒకటి అర్థం కాదు, మీలాంటి వాళ్ళు పెద్దోళ్ళు అందరూ కూర్చోరు, ఇటువంటి పెద్ద పెద్ద దేవుళ్ళది అన్నీ ఇలా కాళ్ళు మొక్కి మంచి ఆశీర్వచనాలు తీసుకొని ఇన్ని పంచాంగాలు రాసి గొప్ప గొప్ప శాస్త్రాలను ఋషులు మునులు అందరు మీకు ఇచ్చిరే, మంచి జ్ఞానవంతులయ్యి పంచాంగాలని రాసి తాతలు ముత్తాతలు ఇప్పుడు ఆ పంతులు ఎన్నో ఏళ్ళకెళ్ళి చూస్తున్నా నేను ముటకము భూముటము అప్పటి నుంచి మన శాస్త్రాలు ఉన్నాయి. దీన్ని ఏదో పంతులు ఏ తీల పెట్టినా మూఢనమ్మకం అవును బాలయ్య, మీ అన్నమాట సత్యం. పచ్చకాలంలో వచ్చిన వాడికి లోకమంతా పచ్చగా కనిపించినట్టు తమను నమ్మిందే ధర్మశాస్త్రమని, తాను చెప్పిందే వీలమని చెప్పుకునేటువంటి నిర్మిడి జ్ఞానం కలవారు ఈ లోకంలో ఇంకా ఉన్నారు. ఇప్పుడే కాదు ఎప్పుడైనా ఉంటారు. ఈ విషయంలో మా సూర్యదేవుల వారిని ఒకసారి సందేహాన్ని వ్యక్తి కొరకు అగ్నిదేవుల వారిని ఒకసారి అడుగుదాం. ఈ మనుషులు సుఖసంతో సంతోషాలతో ఉండాలంటే జ్యోతిష్ స్వరూపమైనటువంటి ఆదిత్యుని ఆరాధిస్తూ కూడా ఆ ఆదిత్యుడి ఆధారంగా చేసుకుని గ్రహాలన్నీ కూడా పరిభ్రమిస్తూ ఉంటాయి, వాటి ప్రభావం మన మీద చూపిస్తుంది, అదేవిధంగా మనుషుల మీద చూపిస్తుంది. వాటి యొక్క శక్తి వల్ల మనం ఏ రోజు ఏం చేయాలో నిర్ణయం పరాశర లాంటి మహర్షులు ఎందరో ముందుగా చెప్పి ఉన్నారు. తదనుగుణంగా విభేదం లేకుండా సూర్యుడు ఎంత సత్యమో జ్యోతిష్యం కూడా అంతే సత్యమైనటువంటి భావనను మనుషులంతా కలిగి ఉన్నట్టయితే ఇటువంటి సమస్యలు రాకుండా మరి ఆ నమ్మిన వాడితే సొమ్ము, జ్యోతిష్యం నమ్మిన వాడికే తెలుస్తుంది తప్పితే నమ్మని వాడికి ఏమర్థమవుతుంది? నమ్మని వాడిని ముందు మనం కూర్చొని మనం ఎన్ని చెప్పినా చెవిటి వాడి ముందు శంకమవుతున్నట్లే ఉంటుంది. కాబట్టి అటువంటి ప్రసంగాలను కానీ అటువంటి విషయాలను కానీ జ్యోతిష్య పండితులు ఎవరూ కూడా ఆ ప్రసంగాలకు వెళ్లకుండా ఉండినట్లయితే ఈ సమస్యలు మళ్ళీ మళ్ళీ పునరావృతంగా కాకుండా ఉంటాయని మేము ఆశీర్వదిస్తున్నాం. సుశాబాలయ్య అంతెందుకు మన విశ్వవిద్యాలయాలు మన పండితులు అనేకమైనటువంటి సూక్ష్మ యంత్రాల ద్వారా కనిపెట్టినటువంటి దాన్ని మన సిద్ధాంతంతో పోల్చుకున్నారు కదా, చూసుకునేప్పుడు వాళ్ళు కూడా అన్నారు జ్యోతిష్ శాస్త్రం కూడా ఒక శాస్త్రమే. ఇట్ ఇస్ ద గ్రేట్ సైన్స్ ఆఫ్ అవర్ ఏన్షియంట్ లీడర్స్. ఇది మన పూర్వులు కనిపెట్టినటువంటి గొప్ప సిద్ధాంతం ఇది అని మన అదృష్టం అని చెప్పి పెద్ద పెద్ద నాశనంలో ఉండేటువంటి శాస్త్రజ్ఞులతో చెప్పినారు బాలయ్య, అది మనకు గర్వకారణం కదా. కాబట్టి ఎవరు ఏంటన్నా జ్యోతిష్ శాస్త్రము తప్పనిసరిగా ఒక శాస్త్రం, దాని యూనివర్సిటీలు ధృవపరిచాయి, మన గొప్ప మహారాజైనటువంటి వాళ్ళు కూడా దాన్ని నమ్మినారు, దాన్ని ఆధారం చేసుకుని అనేకమైనటువంటి కట్టడాలు నిర్మాణాలు చేస్తున్నారు. దాన్ని ఇప్పుడు ఎవరో వచ్చి శాస్త్రం కాదంటే నమ్ముతామా?
అవివేకానికి ప్రతీక తప్ప మన శాస్త్రం మన ఎప్పటికీ మన ఇంపడే ఉంటుంది. మనమంతా కూడా ఆ శాస్త్రాన్ని అనుసరించి మన జీవితాన్ని గడుపుకుంటాం బాలయ్య. నువ్వేం చింతపడకు, సందేహం తెలియదు కదా. తీరుంది పంతులు, ధన్యవాదాలు పంతులు. శుభవస్తు బాలయ్య. దేవతలారా, భూమాత కారణంగా మీ అన్నది యొక్క దివ్యమైనటువంటి ఆశీస్సులు దర్శనం మాకు లభించింది, మా జన్మ తలంచింది స్వామి. శుభమస్తు.